శుభోదయం మీడియాకు సుస్వాగతం ఇలాంటి ఆసక్తికరమైన కంటెంట్ మీకు రెగ్యులర్గా అందాలంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సింబల్ నొక్కండి పంచపాండవుల్లో ధర్మరాజు ఒక్కడే సశరీరంగా స్వర్గానికి చేరుకోగలిగాడు ఆయన సోదరులైన భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వారి ధర్మపత్ని ద్రౌపది అలా చేరుకోలేకపోయారు అందుకు కారణం తెలుసుకోవాలంటే వ్యాసభారతంలోని మహాప్రస్థానిక పర్వానికి మనం వెళ్ళక తప్పదు శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించాడు యాదవులు మునిశాపం వల్ల నశించారు ఈ పరిణామాలన్నీ తెలిసిన తర్వాత మహాప్రస్థానానికి తరలిపోదామని ధర్మజుడు అన్నాడు ఆయన తమ్ములు భార్య అందుకు అంగీకరించడంతో యోగబలంతో వారంతా ప్రయాణం మొదలుపెట్టారు ఉత్తరాభిముఖంగా హిమాలయాలు దాటి ఇసుక సముద్రం దాటి ముందుకు సాగిపోతున్నారు ముందు ధర్మరాజు వెనుక భీమార్జున నకుల సహదేవులు వారి వెనుక ద్రౌపదీదేవి నడుస్తూ వెళుతుంటే వారిని ఒక కుక్క కూడా అనుసరించింది అలా వెళుతుండగా మొదట ద్రౌపది పడిపోయింది భీముడు తన అన్నగారిని అడిగాడు ఏ తప్పూ చేయిని ద్రౌపది ఎందుకు పడిపోయింది అని అప్పుడు ధర్మరాజు ఆమెకు అర్జునుడంటే పక్షపాత బుద్ధి ఉంది అని సమాధానం చెప్పాడు ఇక వెనక్కు చూడకుండానే సోదరులంతా ముందుకు సాగుతున్నారు తరువాత సహదేవుడు పడిపోయాడు మళ్లీ భీముడడిగాడు ఈ తమ్ముడు మనందరికీ సేవలు చేసేవాడుకదా అతనెందుకు పడిపోయాడు అని తనంత తెలివైన వారు ఎవరూ లేరని సహదేవుడికి గర్వం అని ధర్మరాజు చెప్పాడు వారి ప్రయాణం అలా ముందుకు సాగిపోతోంది ఎవ్వరూ వెనక్కి చూడటమే లేదు తర్వాత నకులుడు పడిపోయాడు అతను పడిపోవడానికి కారణమేమిటని భీముడు అడిగాడు అందరికన్నా తానే గొప్ప సౌందర్యవంతుడిననే గర్వం నకులుడిలో ఉందని ధర్మరాజు చెప్పాడు మహాప్రస్థానం ముందుకు సాగిపోతోంది ఆ తరువాత అర్జునుడు కూడా పడిపోయాడు ఈసారి అర్జునుడి గురించి భీముడు అడిగాడు కురుక్షేత్ర యుద్ధంలో శత్రువులందరినీ ఒకే ఒక్క రోజులో నాశనం చేస్తానని అర్జునుడు గొప్పలు చెప్పాడు కానీ అలా చేయలేకపోయాడని ధర్మరాజు బదులిచ్చాడు తరువాత భీముడు కూడా పడిపోతూ అన్నా నేనెందుకు పడిపోతున్నాను అని అడిగాడు నువ్వు అతిగా తినేవాడివి అంటే మనమాటల్లో చెప్పుకోవాలంటే తిండిపోతువు అన్నాడు ధర్మరాజు భీముడు పడిపోయాక వెనక్కి చూడకుండా వెళుతున్న ధర్మరాజు ముందు రథం మీద వచ్చిన ఇంద్రుడు కనిపించాడు ధర్మరాజును శరీరంగా రథంలో ఎక్కించుకుని తనతో స్వర్గానికి తీసుకెళ్లాడు ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే పాంచభౌతికమైన శరీరంతో భూమ్మీద పుట్టిన మనుష్యులతో సహా పశు కూడా ఆయుషు తీరిన తరువాత ఈ దేహాన్ని భూమ్మీదే విడిచిపెట్టి పైలోకాలకు వెళ్ళాలి తప్ప అదే శరీరంతో వెళ్లడం అసంభవం మహర్షి కూడా ఎంతో తపశక్తిని ఉపయోగించి త్రిశంకువును సశరీరంగా స్వర్గానికి పంపాలనుకున్నా సాధ్యపడలేదు కానీ సంపూర్ణంగా ధర్మాచరణకు మాత్రమే కట్టుబడి ఉన్నందువల్ల ధర్మరాజుకు మాత్రమే అది సాధ్యమైంది ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియజేయండి